గుడ్ మార్నింగ్ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి చెప్పినటువంటి అంశాలు డాక్టర్ వైఎస్ గారు చెప్పినటువంటి అంశాలు చెప్పిన తర్వాత వార్తలను విశ్లేషణ చేద్దాం. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి. సోషల్ ఆర్థిక రాజకీయ విశ్లేషణలు చేస్తూ ఉంటాం. ఇక ముఖ్యంగా మనము ఆయన చెప్పిన అంశాన్ని గమనించుకుంటే పారదర్శకతతో పథకాలు అమలు చేస్తే చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమం అందుతుందని ఆయన చెప్పడం జరిగింది. ఇక మనకు ముఖ్యమైన వార్తలను గమనించుకున్నట్లయితే మళ్ళీ కూడా ఇంకొకటి కూడా ఆయన చెప్పడం జరిగింది. అభివృద్ధి ఎంత ముఖ్యమో సంక్షేమం అంతే ముఖ్యమంటూ ఆయన చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా మనకు కొత్త చీఫ్ ఆర్మీ కొత్త చీఫ్ మనోజ్ పాండే, ప్రస్తుత చీఫ్ జనరల్ ఎంఎం నరవణే శనివారం రిటైర్ కావడంతో ఆయన స్థానంలో జనరల్ మనోజ్ పాండే 29 ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. ఇక కొండెక్కిన పార్కింగ్ ఫీజ్, కార్లు ఇతర 4 చక్రాల వాహనాలు యాదగిరిగుట్టపై పార్కింగ్ చేస్తే గంటకు 500, ఆపై ప్రతి గంటకు 100 రూపాయలు వసూలు చేయాలని దేవస్థానం నిర్ణయించింది. ఇక నిప్పుల కుంపటి, దేశంలో ఠారెత్తుస్తున్న ఎండలు, మేలో మహాగ్ర రూపం రాజస్థాన్లో 50 డిగ్రీలు చేరే అవకాశం, భారత వాతావరణ శాఖ హెచ్చరిక. ఎండలతో జాగ్రత్త. రాష్ట్రంలో ఉగ్రరూపం దాలుస్తున్న ఉక్కుపోత ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు వెళ్ళకపోవడం మంచిదంటున్న వైద్యులు. ఇక మాతృభాషను ప్రోత్సహిద్దాం, అప్పుడే న్యాయ వ్యవస్థపై పౌరులకు విశ్వాసం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అండర్ ట్రయల్ ఖైదీల కేసులకు ప్రాధాన్యత ఇవ్వండి, సులభతరం సత్వర సమన్యాయంపై దృష్టి పెట్టాలి సీఎంలు, సీజేల సంయుక్త సదస్సులో ప్రధాని. ఇక ఫిలిం స్కోరే మెయిన్, గ్రూప్ 1 అత్యంత ప్రాధాన్యతగా మారిన ప్రిలియం పరీక్ష, అందులో అత్యధిక మార్కులు స్కోరు చేస్తేనే మెయిన్ పరీక్షలు అర్హత. రాహుల్ సభకు అనుమతి నిరాకరణ ఓఈలో. ఇక మనకు ఉన్నటువంటి అసమ్మతి జోరు ఆధిపత్య పోరు, రాహుల్ సభకు అనుమతి నిరాకరణ, లేదంటే కేసీఆర్ తీసుకెళ్ళండి, రాహుల్ అనుమతించండి, గ్రూప్ 1 నో స్టాప్, మన బడిని బాగు చేసుకుందాం. ఇది మన ముఖ్యమైన వార్తలుగా. ఈరోజు యాగేశ్వరం సిద్ధం అంటూ వడ్డేపల్లి మురళి గారు ఒక ఆర్టికల్ను రాయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి గురించి, ఆయన భారత రాష్ట్ర సమితి అని పేరు మార్చేదాని గురించి, ఇక దాని గురించి విశ్లేషణ చేయడం జరిగింది. ఇక కార్మిక ఐక్యతకు ప్రతీక, ఈరోజు మేడే సందర్భంగా కార్మికుల గురించి ఈరోజు ఒక వీడియో చేస్తాం. ఆటా సభలకు మంత్రి ఎర్రబెల్లికి ఆహ్వానం. ఇంకా కోర్టులో స్థానిక భాషలకు ఊతం, న్యాయ వ్యవస్థపై బలోపేతం లక్ష్యం. ఇక 7 లక్షలు ఇస్తాం, ఏం మాట్లాడచ్చు. లాకప్ బెత్ బాధితులతో దూరం తమిళనాడు పోలీసులు, మరో నిర్వాహకం ఆత్మ కొత్త చీఫ్ మొదలుపండి. ఇక సేవా కార్యక్రమం కొనసాగిస్తాం, 4 పనులు పూర్తి చేయండి. ఇక మనకు సండే కావున ఈరోజు షేర్ మార్కెట్ గురించి సపరేట్ ఒక వీడియో చేద్దాం. నమస్తే. ఇంతతో గెలుస్తూ ఇక ఒక చిన్న విషయాన్ని చెప్పి, ఈ సాక్షి పత్రికలో వచ్చినటువంటి ఒక చిన్న ఆర్టికల్ ఆధారంగా, ఒక వార్త ఆధారంగా అది చదివి వినిపించి ఇంతతో విరమిద్దాం. కొత్తగా 34 మంది కరోనా, రాష్ట్రంలో కొత్తగా 36 మంది కోవిడ్ 19 బారిన పడ్డారు. ఇప్పటి వరకు 7,92,012 మందికి కరోనా సోకగా, వీరిలో 787,580 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 320 మంది చికిత్స పొందుతుండగా ఇప్పటి వరకు 4,011 మంది మృత్యువాత పడ్డారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 14,243 నమూనాలు పరీక్షించారు. వీటిలో 596 నమూనాల ఫలితాలు వెళ్ళవలసి ఉంది. ఇక 84 ఏళ్ళుగా ఒకే కంపెనీలో పని చేసి గిన్నిస్ రికార్డులో ఎక్కాడు ఒక 100 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి. ఒకే కంపెనీలో 84 సంవత్సరాలుగా పనిచేయడం మహా అయితే 5, 10, 20 సంవత్సరాలు మాత్రమే కంపెనీలో పనిచేస్తారు. అయితే ఇది చూడడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ అది నిజమని మనం ఇప్పుడు ఈ వార్త ద్వారా మనకు తెలుస్తుంది. బ్రెజిల్కు చెందిన వాల్టర్ ఆర్ట్మన్ 1934 నుంచి ఒక కంపెనీ పనిచేస్తున్నారు. మరి 15 నెలలు ఉన్నప్పుడు 1938లో ఒక టెక్స్టైల్ కంపెనీలో షిప్పింగ్ విభాగంలో అసిస్టెంట్గా చేరి అంచెలంచెలుగా 1938
తర్వాత అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, సేల్స్ మేనేజర్ ఎదుగుతూ వచ్చారు. ఈ 24 ఏళ్ల కాలంలో సేల్ ట్రిప్ భాగంలో ప్రపంచమంతా చుట్టేసారు. బ్రెజిల్లోని అన్ని విమాన సంస్థ విమానాలు ఎక్కేశారు. ప్రస్తుతం వాల్టర్కు 100 ఏళ్ళు. ఒకే కంపెనీలో ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తిగా ఈ ఏడాది గిన్నీస్ రికార్డు కూడా ఎక్కడం జరిగింది. ఇక అప్పట్లో పనిచేసే రోజులను ఇప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ ఇప్పుడంతా సులువైపోయింది. చేతిలో ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, ప్రపంచంలోని ఏ మూలలో ఉన్నా బిజినెస్ను చూసుకోవచ్చు అన్నారు. ఇప్పటి యువతకు సలహా ఏమని ఇస్తారంటే, అసలు కోప్పడవద్దు, నవ్వుతూ పనిచేసుకోండి, నచ్చింది చేయండి అంటూ ఆయన చెప్పడానికి ఇది నాకు ఈరోజు సాక్షిలో మేము మాత్రంగా భావిస్తూ ఇంతటితో విరమిస్తున్నాం. నమస్తే.